మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టు క్లైమాక్స్ విషయంలో కూడా సాయి ధర్మేష్ గారు చాలా పేరు చేశారు. సో అందరికి బాగా నచ్చుతుంది. మీకు ఎలా అనిపించింది? థియేటర్లు కొంచెం చూసారు కాబట్టి ఆ రెస్పాన్స్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చానండి, సినిమా వచ్చేసి ఒక రాజకీయ పార్టీనో ఒక రాజకీయ వ్యక్తి గురించో ఎవరి గురించి మాట్లాడింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం విక్టిమ్స్, ఓటర్ గాను బ్యూరోక్రాట్ గాను రాజకీయ నాయకులు గాను ఇటువంటి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ మనం తయారు చేసాం. దాన్ని సినిమాలకు వెళ్ళినప్పుడు మనం ఏదో ఫ్యాంటసీ సొల్యూషన్లు మాత్రం చూడకుండా ఒక్కసారి ఒక్క సినిమాన్న ఆ నిజాన్ని లోతుగా చూడాలా అనే ఒక టార్గెట్తో చేసిన సినిమా. సో ఆ లోతుని ఆ నిజాన్ని చాలా కనెక్ట్ అయిన వాళ్ళందరూ చాలా డీప్గా ఫీల్ అవుతున్నారు. సో దాంతో నాకు తెలిసి ఈ సినిమా యొక్క ప్రయాణం గమ్యం చేరింది అనుకుంటాను. ఓకే, సో నా మనసాక్షితో నేను రాత్రి నుంచే ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఈ సినిమా ఈదర్ సూపర్ హిట్ ఆర్ స్లో కల్ట్, ఈ రెండే తప్ప ఈ రెండింటిని దాటిన రిజల్ట్ దీనికి ఉండదు అని నాకు చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే నా మనసాక్షిలో నుంచి బయటకు వచ్చి మీ మనసాక్షితో మాట్లాడిన సినిమా కాబట్టి అది మీ ఇంటికి వస్తుంది, మీతో పాటు వస్తుంది, మనందరిని ఒకటి చేస్తుంది, మన ఆలోచనలు ఒకటి చేస్తుంది. సార్ టైలర్స్ గురించి బాగా అప్రిషియేషన్ వస్తుంది. ఈజ్ వెరీ ఫైన్ మన, నిన్న కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన ఎంత బలంగా మాట్లాడారు, ఎంత మెల్లగా మాట్లాడారు అని చెప్పలేను. ఆయన కోరిక మేరకే, ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ ఈ కథని ఈ కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమాక్స్ ఉన్నప్పుడు కూడా ఈ క్లైమాక్స్ మారిస్తే చేయను అన్నాడు. అలాగే ఈ సినిమా ఆగస్ట్ 2nd వీకెండ్, అదే గాంధీ జయంతి వీకెండే రావాలి, ఎందుకంటే అదొక మార్టర్స్ వీకెండ్ అని తనే ఫిక్స్ అయ్యాడు. యాక్షన్ ముందు ఫిక్స్ అయ్యాడు, యాక్షన్ తర్వాత కూడా తనే తను ఇన్సిస్ట్ చేస్తేనే మేము సినిమా రిలీజ్ చేస్తున్నాం. తను కంప్లీట్గా అన్ని ఈవెంట్స్ తను ఫాలో చేస్తున్నాడు. తను ఫోన్తో కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య లాస్ట్ 2-3 డేస్ నుంచి ఫోన్ ఇంటరాక్షన్ కూడా ఉంది. అండ్ మొత్తం అన్ని రిపోర్ట్స్ టీవీలు అన్ని కంప్లీట్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీతో, నా తేజ్ చూస్తున్నాడు, నా తమ్ముడు చూస్తున్నాడు నన్ను. సార్ డైలాగ్స్ చాలా ఇంటెన్స్గా ఉందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని ఇంటెన్స్, నిజం ఎప్పుడు ఇంటెన్స్గానే ఉంటుంది. ఎందుకంటే నిజంలో కొంత నొప్పి ఉంటుంది కదా, సో ఆ నొప్పి కొద్దిగా బాధగా ఉంటుంది, కొంచెం పెయిన్గా ఉంటుంది, బట్ మనల్ని ఏదో విధంగా ఒక లైఫ్ ఎగ్జైట్ చేస్తుంది అలా. సో ఆ రెండు అంటే ఆ నిజం యొక్క నిజానికి ఉన్న బలానికి ఉన్న నొప్పి అది, దాని ఇంటెన్సిటీ అది. సో డైలాగ్ అంటే ఆలోచన బేసిక్గా తెలియదండి. వెయిటింగ్ ఫ్యాబులస్ ఫ్యాబులస్ జాబ్, చాలా చాలా బాగుంది. అంటే ఇంకా నేను నిజం చెప్పాలంటే ఇంకా నేను సినిమా నుంచి బయటకు రాలేదు. ఆయన్ని కలుద్దామని నాకు ఉంది, ఇప్పుడు వెళ్ళి కలవగలిగితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అంతే, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. దేవగట్ట గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, క్లైమాక్స్ మీరు చేయలేరు అని చెప్పి సాయి ధరమ్ తేజ్ గారు చెప్పినప్పుడు ఆయన చాలా ఛాలెంజ్గా తీసుకుని ఈ స్టోరీ, ఆయన నాకు తెలిసి ఆయన ఏమన్నారంటే ఆ క్లైమాక్స్ అది కాకపోతే నేను చేయను అన్నట్టున్నారు. ఐ థింక్ దట్ ఇస్ సంథింగ్ అలాంటిది ఏదో డిస్కషన్ జరిగినట్టుంది. సో అంత ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి ఆ ఇన్వాల్వ్మెంట్ అది కూడా చాలా మీకు స్క్రీన్ మీద సోషల్గా ఆయనలో కూడా కనిపించింది నాకు. సో చాలా చాలా బాగుంది. అండ్ ప్రతి పాత్రకి ఒక క్లోజింగ్ ఉంటుంది దేవగారి దాంట్లో, దట్ ఈస్ వన్ బ్యూటీ ఆఫ్ ది మూవీ ఎప్పుడూ అంతే. సో ఈసారి కూడా రమ్యకృష్ణ గారు కానీ జగపతి బాబు గారు కానీ, ఇట్స్ అ ఫ్యాబులస్ మూవీ. చాలా 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 థ్యాంక్స్ ఆయనకి. సబ్ ఇలా అవును అదే అంటున్నాను కదండి, ఆయన చేయాల్సింది ఆయన చేశారు, ప్రాపర్ సిగ్నేచర్ అయింది. ఓకే, స్పృహ సమాజ స్పృహతోటే చేశారు. ఆ స్పృహ ఉన్న ఎవరికైనా ఇది రీచ్ అవుతుందని నా ఉద్దేశం. అందుకంటే ఇంకంతకంటే అదే బాటం లైన్, సమాజ స్పృహ ఉన్న ఎవరికైనా ఇది రీచ్ అవుతుంది. మళ్ళీ మనం ఇంతే అనుకుని ఉంటుంది, కండిషన్స్ అలానే ఉంటాయి, అది మార్చాలంటే మెల్లిమెల్లిగా మారుతుంది అంతే. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. ముందు మనందరం చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూవీ ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నేను రియాలిటీ చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు రిపబ్లిక్ అంటే మీకే వచ్చిందండి, ఇంకా ఏపీలో ప్రజలకు రాలేదు. ఈ సినిమా చూసి నేను అందరికి ఇస్తాను అనుకుంటున్నా. అండ్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా అయితే, నాకు ఈ సినిమా చూసినది పవన్ కళ్యాణ్ గారు మైండ్లో ఉన్నారు. సో అలా చూసినా ఒక మూవీలో చూడాలి కాబట్టి, అలాగే చూసినా ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఇండియన్ అనే ప్రతి ఒక్కరు సినిమాను చూడాలి. సాయి ధరమ్ తేజ్ గారు చనిపోవడం అది ఇక్కడ టచ్ అవుతుంటుంది మన హార్ట్కి. మన ఇంట్లో మన కొడుకు చనిపోతే మన తమ్ముడు చనిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పెయిన్. అది చాలా బాగుంటుంది, ఒక కలెక్టర్ అయి ఉండి సినిమాలో ఇంత చేసిండు అంటే అలాంటిది ఒక మంచి వ్యక్తి మనకు లీడర్గా వస్తే ఇంకెన్ని చేస్తారు, ఒక సీఎం ఇంకెన్ని చేయొచ్చు అన్నది సినిమా. చాలా చేయొచ్చు, అన్నీ చేస్తున్నా అనుకుంటున్నా. కొంచెం దేవగడ్డ గారికి మళ్ళీ హిట్ పడ్డాను బంప్స్ బ్యాక్ చాలా రోజుల తర్వాత, 8 అవర్స్ లేదా అప్పుడు ఎప్పుడో హిట్ పడ్డది, అది ఫ్లాప్ అయింది, మళ్ళీ ఇప్పుడు హిట్ పడ్డది. నాకు అయితే బాగా నచ్చింది సినిమా అన్న, హిట్టనా బ్లాక్ బాస్ హిట్ అన్నా చెప్తున్నా కదా. ఒక ప్రతి ఒక్క పౌరుడు ఈ సినిమా చూడాలి, లవర్తో వచ్చే సినిమా కాదు ఇది,
ఒక రిపబ్లిక్ గా ఒక ను మనిషి అయితే ఇమ్యూనిటీ నీకు ఉంటే వచ్చి సినిమా చూడు లేకుంటే సినిమా చూడకు మస్తుందన్న అన్న ఒక ఇండియన్ కావాల్సిన మ్యూజిక్ ఎలా ఉంటుంది మన సినిమా చూసిన అలా కాన్సెప్ట్ చూడొచ్చు ఒక ఫీల్ ఉంటుంది లోపల నీకు అరే నేను ఇండియన్ రా నాకు దేశం మీద పవర్ ఉంది అయినన్నా ఆయన చనిపోయినప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారికి ఇలా అవుతుందేమో అనిపించిందన్న అది మాత్రం గట్టిగా గట్టిగా తాకిందన్న నమ్ము మనుషులు మనుషులు మన మనస్తత్వము రాజకీయ నాయకులు ఎలా లొంగ తీసుకొని మనల్ని ఎలా మోసం చేస్తారు అంటే ఒకటి ఆశ చూపించి మన దగ్గర ఏముంటాయో అవి నొక్కేస్తారు చూసారా ఆ రేంజ్లో మన జీవితాలని ఎలా నాశనం అవుతున్నాయి సో మనము మన ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే సీఎం ఉంటారో ఎవరైతే ఒక స్టేజ్లో ఉంటారో వాళ్ళు ఏం మాట్లాడినా మా కోసమే మాట్లాడుతున్నాడు మాతోటే మాట్లాడుతున్నాడు మా గురించే చెప్తున్నాడు అనే కాకుండా వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారు ఏంటిది వాళ్ళు వచ్చినాక పరిపాలన ఎలా చేస్తున్నారు వాళ్ళ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మేము అది చేస్తాం ఇది చేస్తాం అయ్యో అల్లో అల్లో అన్న బాధుడే బాధుడు అన్నాడు ఇప్పుడు కరెంటు బిల్లులు బాధుతున్నారు కరెంటు బిల్లులు బాధుతున్నారు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ప్రజలు నష్టపోతున్నారు ఒకప్పుడు ఎట్లా అన్నారో ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది ఎవరేమంటున్నారు ఆన్లైన్ టికెట్ల గురించి నేను మాట్లాడదలుచుకుంది ఒక్కటే అన్న బాగా అడిగారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ప్రజలది ఫస్ట్ వాళ్ళకి అవసరమయ్యే వస్తువులు ఏంటంటే చెప్తున్నా నూనె బియ్యం ఇంకేమన్నాలన్నా చాలా ఉన్నాయి ఇసుక కరెంటు ఆటో ఛార్జులు ఇంకేంది చాలా పెరిగినాయి పెట్రోలు ఇవన్నీ పెరిగినాయి ఇన్ని గానం పెంచారు అవన్నీ ప్రజలకి తక్కువ చేయండి అప్పుడు మీరు ప్రజల కోసం పోరాడుతున్నట్టు ఉంటుంది సినిమా రేట్లు ఎవ్వరండి సినిమా ఇప్పుడు నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటుందన్న నేను చాలా పేదోడిని 10 రూపాయలు ఉంటుంది 100 రూపాయలు పెట్టి సినిమా చూడని పోవాలా ఇంట్లో టీవీ ఉంటుంది ఎప్పుడైనా సినిమా వస్తుంది చూస్తాం అదే 10 రూపాయలు పెట్టి నాకు ఏదన్నా అన్నం వచ్చింది అనుకో కడుపు నిండా తింటా కదన్నా ఒకరోజు పూట వెళ్తుంది కదా అది ఆలోచించారా ఎందుకన్నా మీ ఏపీ ప్రభుత్వం అదే ప్రభుత్వము ఇప్పుడు చేపలు వచ్చిరు ఆల్రెడీ ఈ సినిమాలో కూడా చూపించారు మత్స్యకారులు అదే సిచ్యువేషన్ ఇప్పుడు నడుస్తుంది మటన్ కోట్లు పెట్టుకున్నారు రేషన్ అంటున్నారు రేషన్ ఇంటికి అన్నారు ఆ ఇంటికి కుర్రాది గల్లీకి వస్తుంది అందరు వచ్చి ఆ గల్లీ దగ్గర తీసుకోవాలా అదేం ప్రభుత్వం అండి అడిగితే మమ్మల్ని కూడా రేపు పొద్దున దండేస్తారేమో గుర్తుపెట్టుకోండి అందరూ మేము అడిగినందుకు మాకు కూడా దండేస్తారేమో హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దాంట్లో మాట్లాడింది ఏంది మీరు వివేకానంద గారి హత్య కేసు గురించి మాట్లాడండి అని కొన్ని పాయింట్స్ చెప్పారు ఇది ఏమంటారు సుగాలి ప్రీతి గారిది అది ఇప్పటి వరకు ఇంకా కేసు జరుగుతుంది ఆ తల్లికి ఇంకా న్యాయం జరగలేదు అని ఇట్లాంటి పాయింట్స్ తీసుకొని చెప్పారు మీరేం చేశారండి లేదు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి పంజాబీ గర్ల్తో ఎఫ్ఐఆర్ ఉంది ఇవ్వండి నేను చెప్తున్నా కదా వ్యక్తిగతంగా మాట్లాడకండి ఆయన ఏం చేస్తున్నాడు సేవలు చేస్తున్నాడు దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఇప్పుడు మీ ప్రభుత్వం చేస్తుంది కదా ఈ తప్పులు నేను చూపిస్తున్నా అట్లా మీరు జనసేన వాళ్ళు ఏం తప్పు చేస్తారో చూపెట్టండి మొన్నటిదాకా ట్రెండింగ్లో పోయింది కదన్న అందరు చూసుంటారు ట్విట్టర్లో రోడ్డు సమస్యలు ఉన్నాయి ఇవి సమస్యలు ఉంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారా లేదే కానీ అదే ఇప్పుడు వస్తున్నారు ధవళేశ్వరం దగ్గరికి వస్తున్నారు బ్యారేజ్ దగ్గరికి వస్తున్నారు ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నారు అనగానే ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేశారే అది ఏం ప్రభుత్వం అది ఆ మనిషి దిగొస్తే కానీ జరగని మనుషులు అట్లాంటి చేత కానీ వ్యవస్థలో ఉండి ప్రభుత్వం ఇంకా దానికే సపోర్ట్ చేస్తున్నది ప్రజలు ఇంకా మాతోటే ఉన్నారు ప్రజలు ఇంకా మాతోటే ఎన్ని రోజులయ్యా ఉండేది ప్రజల్ని కష్టపెట్టే అంతవరకు వాళ్ళు ఒరుగుస్తారయ్యా నాకు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదన్నా కెమెరాలు పట్టుకొని ఇంతమంది ఉన్నారు నేను మాట్లాడుతున్నా అదే కెమెరాలు తీసుకొని లేకపోతే ఎవడన్నా వచ్చి నన్ను కొట్టిరనుకో నేను చేస్తానా నేను మాట్లాడతానా చెప్పురి ప్రజలు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు ఓపిక ఉంటారు దాని తర్వాత ఒక కొత్త రాజకీయాన్ని ఒక కొత్త వ్యవస్థని తీసుకొచ్చే అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది అండ్ సినిమా గురించి వస్తే ఎంత చేసినా ఎంత కష్టం వచ్చినా ఎంత వచ్చినా
ప్రజలు అదే మనము థియేటర్కి వచ్చి ఈ రెగ్యులర్ రొట్టె మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలి. దానికంటే ఇట్లాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే సీరియస్లీ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే రెగ్యులర్ రొట్టె కమర్షియల్ మూవీస్లో హీరోల రోల్ అంతా ఏముంటుంది, ఒక పని పాట లేని క్యారెక్టర్ లేకపోతే ఒక రౌడీ క్యారెక్టర్ ఉంటుంది. కానీ ఈ మూవీలో వచ్చేసి ఒక లైక్ నిజాయితీ కలిగిన ఒక కలెక్టర్ అనమాట. అంటే యాక్చువల్లీ ఆ న్యాయం కోసము భయం సైతం లెక్కం చేయని ఒక కలెక్టర్ క్యారెక్టర్ ఇచ్చిన మూవీలో ఉందన్నమాట. సో ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీ కూడా బాగుంది, ఇండస్ట్రీతో పాటు యాక్చువల్ ఆడియన్స్ నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇంకా మూవీ గురించి వస్తే డెఫినెట్లీ మూవీ అయితే చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ రెండు సీన్లు అయితే హైలీ ఇంపాక్ట్ఫుల్ అనమాట. ఫస్ట్ ఆఫ్లో ఇంటర్వెల్ ముందర ఒక ఇంటర్వ్యూ సీన్ ఒకటి ఉంటుందన్నమాట. సాయిధరం తేజ ప్రిలిమ్స్ మీన్స్ క్వాలిఫై చేసి ఇంటర్వ్యూకి వెళ్తారు ఆ సీను. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో కోర్ట్ సీన్ ఉంటుందన్నమాట. అక్కడ వచ్చే డైలాగ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు రమ్యకృష్ణ గారు యాక్టింగ్ కూడా ఏంటంటే సాయిధరం తేజ్ గారి తర్వాత రమ్యకృష్ణనే అనమాట కంప్లీట్లీ డామినేట్ చేసేసింది స్క్రీన్ని. అంటే ఆమె చెప్పే డైలాగ్స్ నెగిటివ్గా ఎట్లెట్లు ఉంటాయంటే ఒకటి ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే మన ఈ దేశంలో మన ప్రజలకు వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే డెవలప్మెంట్ గురించి కానీ మెడికల్ గురించి కానీ సేఫ్టీ గురించి కానీ వాళ్ళకు అవసరమే లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంద్ర అంటే ఈ మతాల గురించి కులాల గురించి చర్చలు అంతే వాళ్ళకి కావాల్సిందేది. సో మారే ఉద్దేశం మాకు లేదు, మార్చాలనే ఉద్దేశం మాకు లేదు అని చెప్తాడనమాట అని చెప్తుంది ఆమె రమ్యకృష్ణ వచ్చేసి. ఇట్లాంటి హైలీ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. అంటే బ్రో మనకు ఇంకా ఈ మూవీలో నాకు నచ్చిన ఒక పాయింట్ ఏంద్ర అంటే చాలామందికి తెలియని ఒక రూల్ ఆఫ్ లా గురించి యాక్చువల్లీ చెప్పడం జరిగిందనమాట. ప్రైమ్ మినిస్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరైనా సరే తప్పు చేస్తా ఒక లీగలీ నాన్ జస్టిఫైడ్ యాక్టివిటీ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ కావచ్చు లేకపోతే యాక్చువల్ వాళ్ళకి ఇచ్చే జడ్జ్మెంట్ కావచ్చు ఈక్వల్గా ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ర్యాంక్ ఆర్ ఎనీ పొజిషన్ అని చెప్పడం జరిగిందనమాట. లైక్ నో వన్ ఈస్ అబౌవ్ ద లా, లా రూల్స్ ఎవ్రీ వన్ అని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి ఒక మంచి కంటెంట్ ఉండే మూవీ ఇప్పుడు ఆబ్వియస్లీ నేను మీకు చెప్తున్నాను కదా. రెండు సీన్లు హైలైట్ అనమాట. ఇంటర్వెల్ ముందు వచ్చేసి ఒక ఇంటర్వ్యూ సీన్ ఒకటి వస్తుంది అనమాట. సాయిధరం చేసి గ్రూమ్స్లో వచ్చేసి ఫిలిమ్స్ మెన్స్ క్వాలిఫై చేసి వెళ్తాడు ఆ సీన్ కావచ్చు. సెకండ్ హాఫ్లో ఒక కోర్ట్ సీన్ వస్తుంది అనమాట. ఆ రెండు సీన్స్ అయితే హైలైట్ సీరియస్లీ చెప్పాలంటే. అంటే ఆ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అది వచ్చేసి.